అంటే వాళ్ళ మధ్యన మంచి అవగాహన ఉండి మంచి దంపతులు కావాలంటే అసలు వాళ్ళు ఏ విధమైన పరిష్కారాలను ముందు జాతకపరంగా చూపించుకోవాలి? ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమో నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారమ్మా. వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఏ దేశంలో ఉన్నవాళ్ళు, ఏ మతంలో ఉన్నవాళ్ళు, ఏ కులంలో ఉన్నవాళ్ళు, ఏ జాతిలో ఉన్నవాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వైవాహిక జీవితం చాలా ముఖ్యమైనది, ఆనందదాయకం. తల్లిదండ్రులతోటి చిన్నప్పుడు పెరిగి పెద్ద అయ్యే వరకు ఉన్న తర్వాత, ఆ తర్వాత తనకి జీవితంలో తోడు నీడగా ఉండడానికి ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు తోడయ్యి జీవితం గడిపితే వాళ్ళు సుఖ సంతోషాలతోటి ఉంటారు. అయితే కొంతమంది జీవితంలో, చాలా తక్కువ మంది, నేను మెజారిటీ ఆఫ్ జీవితాలను చూస్తున్నాను, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు, అన్యోన్య దాంపత్యంతో ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, వీళ్ళందరినీ వీళ్ళ దాంపత్య బంధం తర్వాత జీవితం గమనిస్తూ ఉంటే 75%కి ఎక్కువే చాలా చక్కగా ఉన్నారు. ఒక 25%లో కొంతమంది తీవ్రంగా బాధలు పడుతున్నాళ్ళు. దాంపత్య జీవితం బాగోక భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు, అవగాహన ఇలాంటివి సరిగ్గా లేక బాధలు పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మెజారిటీ మాత్రం బాగానే ఉన్నారు. అందువలన ఎవరన్నా పెళ్ళి చేసుకుంటే వాళ్ళెవరో బాధపడుతున్నారు, మేము కూడా అలాంటి దుస్థితి ఏర్పడుతుందనే భ్రమలో కానీ భ్రాంతిలో కానీ ఉంటే, అంటే వాళ్ళు మిస్లీడ్, మిస్గైడ్ అవుతారు. అలాంటి పొరపాటును కూడా పెట్టుకోగాకండి, సరైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని సరైన వాళ్ళని పెళ్లి చేసుకుంటే, దానికి తోడు మంచి జ్యోతిష పండితుడిని సంప్రదిస్తే వాళ్ళ జీవితం ఎలా, వైవాహిక జీవితం ఎలాగుంటుంది, వచ్చే భర్త కానీ భార్య కానీ ఎలాగుంటారు అనేది అర్థమవుతుంది. ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి అవగాహన అలాంటివి లేదు. జ్యోతిష పరంగా చూసేటప్పుడు నా దగ్గరకు ఎవరన్నా ఒక అమ్మాయి తరపు తల్లిదండ్రులు వచ్చి మా అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది అని అంటే, నేను ఎలాంటి వాళ్ళు ఏంటని చూసేటప్పుడు మొట్టమొదట మనసు ఎలాంటిది అని చూస్తాను. మనసు మంచిదా కాదా, నలుగురు బాగుండాలని కోరుకోవడం, నలుగురికి సహాయపడడం అలాంటి తత్వము ఉన్నదా లేదా, మంచి మనసు ఉన్నదా లేదా. ఆ తర్వాత తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, ఆ తల్లిదండ్రులు మంచి వాళ్ళైతే పెంపకం బాగుంటుంది, వాళ్ళకి విలువలు నేర్పుతారు, ప్రిన్సిపల్స్ నేర్పుతారు, జీవితాల్లో కొన్ని ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉండేటట్లుగా వాళ్ళు తయారు చేస్తారు. ఆ తర్వాత అతను ఒక భర్తగా, ఒక పురుషుడిగా ఎలాగొన్నాడు, మంచి పురుషుడు అవుతాడా, మంచి భర్త అవుతాడా, మంచి దాంపత్య జీవితం ఉంటుందా, అది జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే కుజుడు లార్డ్ ఆఫ్ మ్యాట్రిమోనీ, ఆ కుజుడు ఎలాగొన్నాడు, కుజుడు గురువుతో ఉన్నాడా లేడా, కుజుడు నీచబడ్డాడా లేకపోతే బలంగా ఉన్నాడా, అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడా, ఆ కుజుడికి శత్రువులు ఉన్నారా, ఆ శత్రువులు ఎవరెవరు అని అంటే, రాహు కేతులు శత్రువులు. రాహు ఉన్నప్పుడు ఏంటంటే అతనికి మొండితనం, కోపం, దూసుకుపోవడం, తొందరపడడం, మాట తోలడం, క్రూరత్వం కూడా, గురువు లేని రాహు కనుక ఉండేటట్లయితే క్రూరత్వం కూడా ఉండడానికి అవకాశం ఉంది. అంటే భార్యను కొట్టడం కూడా జరగవచ్చు, లేకపోతే అత్తమామలను కూడా, వాళ్ళని కూడా తిట్టడం, కొట్టడం, మామగారిని కొట్టిన అల్లుళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటివి కూడా ఉంటాయి అందుకోసమని. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం, లేకపోతే తమ మాటే వినాలి, లేకపోతే వాళ్ళు వ్యసనాలు ఉండేవి, ఇలాంటివన్నీ కూడా మేము చూస్తాం అన్నమాట. ఓకే గురుగారు, ఇప్పుడు అలాగ చూస్తున్నప్పుడు అతనికి ఆయువు, ఆరోగ్యము, సంతాన యోగము ఇవి కాకుండా ఏమన్నా వ్యసనాలు ఉన్నాయా, త్రాగుడు, వ్యభిచారం, జోదము, ఇంకేదైనా చెప్పుడు మాటలు విని భార్యని, భార్య వైపుని ఇబ్బంది పెడతాడా, అతనికి వృత్తి ఎలాగుంది, సంపాదన ఎలాగుంది, వృత్తి ఏమైనా మారుతూ ఉంటాడా, వృత్తిని పోగొట్టుకుంటూ ఉంటాడా, ఇలాంటి విషయాలన్నీ చూసి చెబుతూ ఉంటాను అన్నమాట. అలాగే స్త్రీ జాత, ఒక అబ్బాయికి కనుక పెళ్లి సంబంధం వస్తే అక్కడ ఆ అమ్మాయి మనసు ఎలాంటిది, ఆ అమ్మాయి ఒక స్త్రీగా, ఒక భార్యగా ఎలాగుంటుంది, మంచి స్త్రీ అవుతుందా, మంచి భార్య అవుతుందా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు మంచి వాళ్ళే, మంచి బుద్ధులు నేర్పారా లేదా, ఆ తర్వాత
ఆ అమ్మాయి తెలివితేటలేంటి, వృత్తి, సంపాదన, ఆయువు, ఆరోగ్యము, సంతాన యోగం, అబ్బాయి విషయంలోనూ తెలివితేటలు, వృత్తి, సంపాదన అవి చూస్తాము, ఆయుర ఆరోగ్యాలే కాకుండా సంతాన యోగం చూస్తే, ఇక్కడ కూడా వృత్తి, సంపాదన, ఆయువు, ఆరోగ్యం, సంతాన యోగం, ఏమన్నా చెప్పుడు మాటలు విని మోసపోతుందా, లేకపోతే ఆల్రెడీ కొన్ని బలమైన తప్పుడు అభిప్రాయాలు మనసులో జీర్ణించుకొని ఉన్నాయా, అంటే మిస్నోమర్స్ అండ్ రాంగ్ నోషన్స్ అంటారు, అలాంటివి కూడా చూస్తాము. ఇవన్నీ చూసి ఏమన్నా మోసపోయేది ఉందా, వేరే వాళ్ళు చెబితే డబ్బులు ఇచ్చేసేయడం, లేకపోతే నగలు ఇచ్చేసేసి ఆ తర్వాత వాళ్ళు పోగొట్టుకొని నష్టపోయిన అలాంటివి, ఇలాంటివి అనేక విషయాలు. భార్య భర్తకి అక్రమ సంబంధం ఉందని ఎవరో కావాలని చెబితే అది నమ్మేసేసి భర్తని ఇబ్బంది పెడుతుందా, అంటే ఇది మోసపోవడం అన్నమాట. ఇలాంటివన్నీ కూడా జాతకంలో కనబడితే ఇన్ని విషయాలు చూసి చెప్తాం అన్నమాట, కేవలం పాయింట్లు కాదు. ఓకే, అంటే గురువు గారు ఇప్పుడు కొన్ని నక్షత్రాలు